Back to news. Mailavaru Niyojakavargam Gollapudi TDP Karyalayamlo TDP Adhineta Chandrababu Janmadina Vedukalu Ghananga Nirvahincharu. TDP Nayakulu Karyakartala Nadama Mailavaru Assembly Abhyarthi Vasanth Krishna Prasad Cake Cut Chesaru. Chandrababu Vision Unna Nayakudini Rashtra Prajalaku Ayana Avasaram Entaina Undannaru. Prajalaku Manchi Palana Andinchalani Nirantaram Paritapinche Nayakudu Chandrababu Ani Koniyadaru. Ranunna Ennikalalo Tappakunda Kootami Adhikaramloki Vastundannaru. Gollapudi TDP Karyalayamlo Jarigina Chandrababu Janmadina Vedukalaku Sambandhinchina Marinta Samacharam Aa Correspondent Prasad Andistaru. Gollapudi TDP Karyalayamlo TDP Adhineta Chandrababu Janmadina Vedukalu Ghananga Jarigayi Bhari Cake Cut Chesi Karyakartalu Netalo Full Josh Ni Nimparu Mailavargam Kootami BJP Janasena Balaparchina TDP MLA Abhyarthi Vasanth Krishna Prasad Prastham Manto Matladanduku Vasanth Krishna Prasad Garu Ayanato Matladam Ee Roju Meeru Chandrababu జన్మదిన వేడుకలతో భారీగా చేశారు పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు హాజరైన పరిస్థితి చంద్రబాబు నాయకత్వం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆయనదైనటువంటి ముద్ర వేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని తెలుగు జాతి భవిష్యత్తుని ఖచ్చితంగా నిర్దేశించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రోజు దేశ విదేశాల్లో మన బిడ్డలో తలెత్తుకొని తెలుగు బిడ్డలుగా సగర్వంగా ఉన్నారంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలో సాధ్యపడింది అట్లాగే ఈ రాష్ట్రాభివృద్ధిలో చాలా కీలకమైన దేశాలన్నీ కూడా వారి నాయకత్వంలో జరిగినాయి హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు ఎన్నో కూడా వారి విలువైన అనుభవాన్ని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం తప్పకుండా ఉపయోగించుకోబోతా ఉంది రేపు ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు ఆయన అనుభవం ఒక ఎత్తు ఇప్పుడు ఆయన తగిలిన ఎదురుదెబ్బలు ఆయన పడిన ఇబ్బందులు కాబట్టి వారు ఇంకొంచెం ఆయన అన్ని అవగాహన చేసుకుంటా ఇంకా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా అవకాశం దొరకబోతా ఉంది మీరు చెప్పినట్లే రాజకీయ అనుభవం కావచ్చు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు యొక్క ఆవశ్యకత అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉంది ఖచ్చితంగా ఉందండి అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ ఒకరోజు గుజరాత్తో మహారాష్ట్రతో తమిళనాడుతో లేకపోతే తెలంగాణతో పోటీ పడింది ఆంధ్ర తెలంగాణ విడిపోయిన రోజున ఆంధ్రాని అన్న పెద్దన్న అని తెలంగాణని చిన్నాన్న అని ప్రస్తావించే పరిస్థితి పోయి ఈరోజు తెలంగాణ పెద్దన్న అయ్యి ఆంధ్ర చిన్నాన్న అయిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే మనం ఆ రోజు పోటీ పడే గుజరాత్లో తమిళనాడు తెలంగాణలో పోయి ఈరోజు మనం బీహార్లతో ఒరిస్సాల సరసన లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాల వెనకబడిన ప్రాంతాల సరసన పోటీ పడే పరిస్థితి దిగజారిపోయాం దురదృష్టకరం మళ్ళా వెనకబడిన అభివృద్ధి ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు సాగాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అత్యవసరం తప్పకుండా ప్రజలు అది గుర్తించారు గమనించారు ఈ ఎన్నికల వేళ వారి 75వ జన్మదినోత్సవం ఇది వారికి మైలవరం నియోజకవర్గం తరఫున రాష్ట్ర ప్రజానీకం తరఫున నేను అందరం శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం వారి ఆయురారోగ్యాలతో నిండా నురేళ్లు జీవించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాం మైలవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నారు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది చాలా బాగుందండి ప్రజాస్పందన ప్రజలు అన్ని చోట్ల భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదిస్తున్నారు దీవిస్తున్నారు ఖచ్చితంగా నేను మైలవరం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాను రేపు 22వ తారీఖు అంటే సోమవారం ఉదయం 11:55 మైలవరంలో ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ అయిపోతా ఉన్నాను ఈ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి దీవించి దిగ్విజయం చేకూర్చాల్సిందిగా నేను మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులని అట్లాగే ఉమ్మడి జనసేన బీజేపీ కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజల్ని కోరుతా ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు అయితే మాత్రం ఘనంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మైలవరం నియోజకవర్గం గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు అనుభవం అవసరం రాష్ట్ర ప్రజలు కూడా అదే భావిస్తున్నారు రానున్న ఎన్నికల్లో కూటమిని అఖండమైన మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ స్పష్టం చేస్తారు మళ్ళీతో ప్రసాద్ టీవీ 5 న్యూస్ మైలవరం